సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం. మ్యాజికల్ జ్యువెలరీ. ఒకరోజు చంద్రకాంతం తన ఫ్రెండ్ ని కలవడానికి వెళ్తుంది. అక్కడ తను రేణుకని చూస్తుంది. చూసిన వెంటనే, ఒసే ఎల్లమ్మా ఎట్లున్నవే అని గట్టిగా అరుస్తుంది. అది విన్న అందరూ రేణుకని చూసి నవ్వుకున్నారు. దానికి రేణుకకి చాలా కోపం వస్తుంది. రేణుక చంద్రకాంతంతో కోపంగా, ఏంటే చందు, నీకెన్నిసార్లు చెప్పాలి అలా పిలవద్దు అని? నువ్వు మారవానేక? అయ్యో ఇప్పుడు ఏమైందే, నీ పేరుతో నిన్ను పిలిచాను, అది కూడా తప్పైనా? అయినా ఇప్పుడు ఏమైందని అట్లా ఆగమాగమైతన్నో? ఏమవునేంటే, అట్లా పిలిచి అందరు ముందు నా ఇజ్జత్ తీస్తాన్నావు, నీకు అసలు అర్థమవుతుందా? హే మజాక్ చేయకే, మన మధ్య ఇజ్జత్ గిజ్జత్ ఏందే? అది విన్న రేణుక విటకారంగా, నీకు ఇజ్జత్ లేదేమోనే, కానీ నాకుంది. ఇక్కడ ఉన్న వాళ్ళంతా నాకు ఎంత విలువిస్తారో తెలుసా? వాళ్ళు జరిపే ప్రతి పార్టీకి, ఫంక్షన్స్కి నన్ను చీఫ్ గెస్ట్గా పిలుస్తారు తెలుసా? కానీ నిన్నెవరైనా పిలిచారా? చీఫ్ గెస్ట్లా కాకపోయినా జస్ట్ మామూలు గెస్ట్లా అయినా సరే నిన్ను ట్రీట్ చేశారా? అందరికీ నువ్వు ఒక నస, అందుకే నీకు ఎవ్వరూ విలువివ్వరు. ఏదో నా చిన్ననాటి ఫ్రెండ్ కనుక ఇక తప్పదని నేను నిన్ను పిలుస్తున్నాను, లేదంటే నేను కూడా నిన్ను పిలిచేదాన్ని కాదు తెలుసా అని అంటుంది. అది విన్న చంద్రకాంతానికి చాలా అవమానంగా ఫీల్ అవుతుంది. ఏదో ఫ్రెండ్ అని అట్లా అంటే నన్ను ఇలా అంటావు కదా నేను, నువ్వు సరే ఉంటా అని ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంటికి వచ్చి బెడ్ పైన కూర్చొని, అని ఏడుస్తూ ఉండటంతో అది చూసిన సూర్యకాంతం వెంటనే, ఏమైందే ఎందుకు అంతగానం ఏడుస్తున్నావు, అసలు ఏం జరిగింది? నేనంటే ఎవ్వరికీ లెక్కనే లేదు, ప్రతి మూల నా ఇజ్జత్ తీసుడే అని ఏడుస్తూ ఉంది. అది విన్న సూర్యకాంతం, ఒసే ముందు నీ గునుగుడాపి, జరిగిందేందో చెప్పవే. దానికి చంద్రకాంతం జరిగిందంతా సూర్యకాంతంకి చెప్తుంది. అది విన్న సూర్యకాంతం, ఒసే దీనికి అంతలా ఏడుచుడేందుకే, గది చెప్పింది నిజమే గన్నే. నేను ఏడుస్తూ ఉంటే మీకు నవ్వులాటగా ఉంది కదా అత్తమ్మా? అంతే అత్తమ్మా అంతే, ఎవరికి నేనంటే బాధగా, నిన్నేనంటే లెక్కే లేదు. అసలు ఇంట్లో ఇజ్జత్ ఇస్తే కదత్తమ్మ బయటిచ్చేది, ముందు నా ఇంట్లో నాకే చక్కగా ఇజ్జత్ ఇయ్యట్లేదు అని ఏడుస్తూ అంటుంది. అది విన్న సూర్యకాంతం, హే ఆపు నీ లొల్లి, అయినా ఇజ్జత్ అంటే ఏడుస్తే వచ్చేది కాదే, దాన్ని కమాయించాలి. గాంధీగారు ఎప్పుడు నాకు ఇజ్జత్ ఇవ్వమని అడగలేదు, కానీ ఆయన చేసిన మంచి పనులకి జనాలే మెచ్చి ఆయనకి విలువిచ్చిండ్రు. నువ్వు గట్లనే నలుగురిలో మంచి పేరు తెచ్చుకో, వాళ్ళే నీకు విలువిస్తారు అని అంటుంది. దానికి చంద్రకాంతం, నేను కూడా మంచి మంచి పనులు చేసిన అయినా నాకెవ్వరు విలువిస్తలేరు. ఏంది నువ్వు మంచి పనులు చేసినవానే, ఎప్పుడే ఎప్పుడు చూసినా మందిని ఎట్టా మోసం చేయాలి, ఎట్లా పైసలు కమాయించాలి, గిదేగానే నీ ఆలోచన. సరే అత్తమ్మా, ఇప్పటి సంది నేను కూడా మంచిగా ఉంటా, అందరికీ సాయం చేస్తూ ఉంటా, సరేనా? అమ్మయ్యా ఇప్పటికీ నీకు మంచి బుద్ధి పుట్టింది, సంతోషం. అవునత్తమ్మా, గిట్లా మంచి పనులు చేసుకుంటూ పోతే అది జనాలు ఎప్పుడు గమనించాలి, నాకు ఇజ్జత్ ఎప్పుడు ఇయ్యాలి, దీనికి మస్తు టైం పడుతుందిలే. అవునే పిల్ల, మంచి పనులు చాలా మెల్లిగా తెలుస్తాయి, గదే చెడ్డ పనులు మస్తు తొందరగా కనిపిస్తాయి. అయితే ఇప్పుడు నేను మంచి పనులు మొదలు పెట్టినా అది జనాలు తెలుసుకోవడానికి మస్తు టైం పట్టుద్దత్తమ్మా, అందుకే నీ దగ్గర ఏదైనా మ్యాజిక్ వస్తువు ఉంటే ఇవ్వత్తమ్మా, ఆ వస్తువు వాడగానే జనాలందరూ నాకు ఇజ్జత్ ఇచ్చుడు సురువు చేయాలి. ఏందే గడ తిప్పి ఇటు తిప్పి ప్లేట్ నా వైపుకే పురమాయించినావుగా, అయినా జనాలు నీకు ఇజ్జత్ ఇయ్యడానికి నేను మ్యాజిక్ వస్తువు ఇచ్చుడేందే. ప్లీజ్ అత్తమ్మా, ఈ ఒక్కరోజుకు గసొంటిది ఏదైనా వస్తువు ఉంటే చూడండి అత్తమ్మా, రేపటి నుంచి నేనే మంచి పనులు చేస్తూ అందరి దగ్గర ఇజ్జత్ కమాయిస్తా. దానికి సూర్యకాంతం అస్సలు ఒప్పుకోదు. అప్పుడు చంద్రకాంతం సూర్యకాంతం కాళ్ళా వేళ్లా పడి ఒప్పిస్తుంది. తన ట్రంక్ పెట్టిలో ఉన్న మ్యాజిక్ జ్యువెలరీ తనకిస్తుంది. అది ఇస్తూ, ఇగోనే గిది మ్యాజిక్ జ్యువెలరీ, గిది వేసుకుంటే జనాలు నీకు మస్తు విలువిస్తారు, నిన్ను తల మీద పెట్టుకొని మరీ చూసుకుంటారు, ఇది ఈ రోజుకి మాత్రమే, నువ్వు రేపటి సంది మంచిగా మారుతావన్నావు కాబట్టి నీకు ఈ ఛాన్స్ ఇస్తాన్నా, ఈసారి గిట్ల ఏదైనా లొల్లైతే గప్పుడు చెప్తా నీ సంగతి,
అని వార్నింగ్ ఇస్తుంది. చంద్రకాంత వెంటనే ఆ మ్యాజిక్ జ్యువెలరీ వేసుకుని ఊర్లోకి వెళ్తుంది. ఊర్లో జనాలంతా చంద్రకాంతాన్ని చూసి వంగి వంగి దండాలు పెడుతూ ఉంటారు. అది చూసిన చంద్రకాంతం ఎంతో ఆనందపడుతూ ఉంది. తను కూల్ డ్రింక్ తాగడానికి ఒక షాప్ లోకి వెళ్తుంది. ఆ షాప్ వాడు చంద్రకాంతానికి ఎంతో విలువిస్తాడు. అంతే, తను తాగిన కూల్ డ్రింక్ కి కూడా డబ్బులు తీసుకోడు. అది చూసిన చంద్రకాంతం మనసులో, అబ్బా జనాలకి నేనంటే ఎంత రెస్పెక్ట్, అంతా ఈ మ్యాజిక్ జ్యువెలరీ మహిమే. అవును, మా అత్తమ్మ వీళ్ళు నన్ను నెత్తిన పెట్టుకొని చూసుకుంటారని చెప్పింది, ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం అని అనుకొని, అమ్మా అయ్యో నా కాలు పట్టేసింది, మస్తు నొప్పి లేస్తుంది అని అంది. అది విన్న జనాలు తనని కుర్చీలో కూర్చోపెట్టుకుని మరీ ఎత్తుకొని వెళ్తూ ఉంటారు. దాంతో చంద్రకాంత మనసులో, అబ్బా ఇదే మ్యాజిక్ జ్యువెలరీ నా కాడ ఇంకొన్ని దినాలుంటే ఈ ఊరికి నేనే మహారాణి అని అనుకుంటూ వాళ్లతో, ఏంది నత్తలాగా అంత మెల్లిగా నడుస్తున్నారు, జల్దీ వెళ్ళండి అని వాళ్ళ మీద రుబాక్ చేయడం మొదలు పెడుతుంది. ఇదంతా సూర్యకాంతానికి తెలుస్తుంది. వెంటనే, ఏందే నువ్వు, జనాలు ఇజ్జత్ ఇవ్వడానికి నీకదిస్తే నువ్వు వాళ్ళ మీదకే ఎక్కి సఫారీ చేస్తావా, పైగా వాళ్ళపైన మహారాణిలా రుబాక్ చేస్తున్నావు, ఆగుని పని చెప్తా అని అనుకుని తన పవర్ తో చంద్రకాంతం వేసుకున్న మ్యాజిక్ జ్యువెలరీని మాయం చేస్తుంది. ఆ మ్యాజిక్ జ్యువెలరీ లేకపోవటంతో వెంటనే జనాలు ఆగిపోతారు, చంద్రకాంతాన్ని కింద పడేస్తారు. వాళ్ళని బానిసలా వాడుకున్నందుకు, ఊరంతా మోపించినందుకు ఆమెని కొట్టడానికి ఆమె వెంట పరిగెడతారు. వెంటనే చంద్రకాంతం భయంతో ఇంటికి వెళ్తుంది. అప్పుడు సూర్యకాంతం చంద్రకాంతాన్ని తిట్టి బయట ఉన్న వాళ్ళందరికీ క్షమాపణలు చెప్పిస్తుంది. అలా చంద్రకాంతం తను చేసిన తప్పు తెలుసుకుంటుంది. అనగనగా రేపల్లె పట్టణంలో రమేష్ సురేష్ అనే ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళు. వాళ్ళు డిగ్రీలు పూర్తి చేసి ఉద్యోగం చేయకుండా ఊరిలో తిరుగుతూ ఉండేవాళ్ళు. ఒక వ్యక్తి, ఏరా రమేష్ సురేష్ చదువైపోయినాక గిట్ల ఖాళీగా తిరుగుడేనా, లేకుంటే కొలువు చేసేటిది ఏమన్నా ఉందా? ఇగో పెద్దయ్యా, మేము గసొంటి గిసొంటి కొలువులు చేసేటిది లేదు, చేస్తే గీస్తే సర్కారీ నౌకరీ చేస్తాం. పదరా సురేష్, ఎల్లన్న కొట్టుకుపోయి చాయ్ తాగుదాం అని ఇద్దరు టీ తాగడానికి వెళ్తారు. ఎల్లన్నా దో చాయ్. చాయ్ లేదు గే లేదు, అసలుకే మస్తు బాకీ ఉన్నారు మీరిద్దరు, ముందు గదంతా అయ్యుండ్రి. అగో ఏందే ఎల్లన్న గట్ల మాట్లాడతావు, సర్కారీ నౌకరీ రాగానే నీ కొట్టు బీకించి పెద్ద దుకాణం పెట్టిస్తామని చెప్పినాంగా. అవునా, గట్లయితే నౌకరీ వచ్చినాకే రండ్రి, నడువుండ్రిక అంటుండగాని పక్కనే టీ తాగుతున్న సాంబయ్య, అరే రమేష్ సురేష్ మీకు సర్కారీ నౌకరీ కావాలంటుండ్రు. అవన్నా ముచ్చట్లేదు, వస్తా చూడు నువ్వు. అరే వినరావై, మీకు నౌకరీ ఇప్పిస్తా కానీ దానికి కొంచెం పైసలు ఖర్చయితాయి. ఎంతన్నా? జెరో 2 లక్షలు తీసుకురండి అనగానే రమేష్ అండ్ సురేష్ ఇద్దరూ డబ్బులు తీసుకురావాలి అనుకుంటారు. కానీ వాళ్ళకి డబ్బు ఎలా తీసుకురావాలో తెలియక, రే గిప్పుడు గిప్పుడు గంతగనం పైసలు రావాలంటే ఎవరికారుంటాయిరా, ఈ దునియాలో ఎమ స్పీడ్గా పైసలు సంపాదించాలంటే 2 తారీఖులున్నాయి, ఒకటి అప్పు చేయాలా లేదంటే తప్పు చేయాలే. మనల్ని చూసి ఎవడ్రా అప్పిచ్చేది, గట్లయితే తప్పు చేద్దాం అని ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. అంటే ఎక్కడైనా దొంగతనం చేద్దాం? ఏంది ఏం మాట్లాడుతున్నావో తెలుస్తాందా నీకు, చల్ గీ నౌకరీ వద్దు గీ దొంగతనం వద్దు. అరే ఉండురా, చెప్పేటిది విను, మన జమీందారు గారింట్లో మస్తు పైసలుంటాయి, చెరువు 2 లక్షలు దొంగతనం చేద్దాం, నౌకరీ రాగానే మళ్ళీ పైసలు ఓ రోజు మూట కట్టుబడేద్దాం అనగానే రమేష్ కూడా బలవంతంగా ఒప్పుకుంటాడు. అదే రోజు రాత్రి ఇద్దరు జమీందారి ఇంట్లో దొంగతనానికి వెళ్తారు. నుగిన్నే ఉండు, ఎవరన్నా గిటు పక్కకొస్తే చిన్న ఇషారా ఇయ్యి అని సురేష్ ఒక్కడే లోపలికి వెళ్తాడు. కాసేపు అయ్యాక సురేష్ ఒక మూటతో బయటికి వస్తాడు. ఇద్దరూ కలిసి ఇంటి బయటికి వెళ్తారు. ఇంతలో జమీందారు గారింట్లో
నల్లధనం ఎక్కువ ఉందని తెలుసుకున్న ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు రైడ్ చేస్తారు. కానీ ఇంట్లో ఒక్క రూపాయి కూడా దొరకదు. అందరూ వెళ్లిపోయాక జమీందారు కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. అయ్యా వారి దేవుడు, అబ్బో నా పైసలు మొత్తం పోయినాయిరా దేవుడు, గీ సర్కారోళ్ళు మొత్తం ఎత్తుకుపోయినరా నా పైసలు. ఇంటి బయటికి వచ్చిన రమేష్ సురేష్ ఒక చోట ఆగుతారు. అవురా, 400,000 గింత పెద్ద మూట కట్టినవేంద్రా అని మూట విప్పుతారు. మూట విప్పగానే అందులో చాలా డబ్బు, ఇంకా చాలా నగలుంటాయి. అది చూసిన రమేష్, ఏందిరా ఇది, గట్ల గాత్రా ఊరికి దొంగతనం చేస్తామా ఏంది, అందుకే దొరికిందంత తెచ్చిన. ఇగో చూడు, నీకు ఇందాకనే చెప్పిన అసలుకి మనం దొంగతనం చేయొద్దని, అయినా నువ్వు మళ్ళా ఇచ్చేద్దాం అన్నావు, ఇప్పుడేమో గిట్లా చేస్తున్నావు. గీ నౌకరీ వద్దు ఏమొద్దు, పద గీ పైసలన్నీ జమీందారికిచ్చేద్దాం అని రమేష్ సురేష్లు బాగా వాదించుకుని చివరికి అవి తీసుకుని జమీందారు దగ్గరికి వెళ్తారు. ఇంట్లో ఏడుస్తూ ఉన్న జమీందారుతో, అయ్యా జమీందారు గారు, మమ్మల్ని మన్నించండి, మాకు తెలియక మీ పైసలు దొంగతనం చేసినాం, ఇగో మీ పైసలు అనగానే జమీందారు సంతోషంతో, నా పైసలు మీరు కొట్టేసిండ్రా, మస్తు పనిచేసిండ్రా, లేకుంటే గీ పైసలన్నీ గా సర్కారోళ్ళు ఎత్తుకపోతుండే. తమ్మి, తెలుసో తెలియక నాకు మీరు మంచి పని చేసిండ్రు, మీకేం కావాలో చెప్పుండ్రి. మాకేమొద్దు జమీందారు గారు, మీ రైస్ మిల్లులో ఏదన్నా నౌకరీ ఉంటే ఇయ్యండి చాలు. ఇగో మీరు మంచోళ్లే గాని దొంగతనం చేయాలని అనుకుండ్రు, కాబట్టి మీరు నా కాడ నమ్మకంగా నౌకరీ చేస్తారు, గప్పుడు మీకు జీతం వస్తుంది, అంతేగా, గట్ల కాదు గాని. ఇగో గీ 10,00,000 తీసుకొని ఏదన్నా దుకాణం పెట్టుకోండ్రి అనగానే రమేష్ సురేష్ ఇద్దరు ఆ డబ్బులు తీసుకుని హాయిగా వెళ్ళిపోతారు.